నమస్తే, ఆయన బోస్ కుమారి. చంద్రమోహన్ గారు, యాక్టర్ చంద్రమోహన్ గారు, హీరో యాక్టర్ చంద్రమోహన్ గారు మరణం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే కొంతమంది చరిత్రలో నిలిచిపోతారు, ఎంతోమంది పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ చరిత్రలో అలా నిలిచిపోతూ ఉంటారు. అలాగా సినీ కళాకారుల విధానానికి వస్తే నిలిచిపోయేటువంటి చాలామంది ప్రముఖుల్లో చంద్రమోహన్ గారు ఖచ్చితంగా ఉండి తీరుతారు అనేది మాత్రం ఖచ్చితంగా అతడు అతిశయక్తం కాదు. ఎందుకంటే ఎన్నో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, సుదీర్ఘమైనటువంటి కొన్ని సుమారు 900 చిత్రాల పైన నటించటం, అందులో 170 మూవీస్ వరకు కూడా ఆయన హీరోగా చేయటం అనేది మాత్రం ఇక్కడ అసలు ఎవరికి సాధ్యమైనటువంటి పని అయితే ఖచ్చితంగా కాదు. ప్లస్ 900 చిత్రాలు అంటే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా మొత్తం 900 చిత్రాలు అంటే నాకు తెలిసి అది చాలా కష్టమైనటువంటి పని. హీరోగా ఆయన హీరోగా చేసినటువంటి సినిమాలు కూడా చేయనటువంటి వాళ్ళు కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా అంటే లాస్ట్కి వచ్చే సమయానికి ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని విషయాలు చూసిన తర్వాత ఇంకా మనకు అనవసరమైనటువంటి విధంగా పక్కకి తప్పుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా. ఏమైనా చంద్రమోహన్ గారికి సంబంధించి అయితే మాత్రం ఒక లెజెండ్, అంతేగా ఒక యాక్టింగ్ నటుల విధానానికి వస్తే ఒక లెజెండ్. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, తెలుగు జాతి గుండెల్లోలాగా శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ఒక చిరునామా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అట్లాంటి మహానుభావులను ఖచ్చితంగా తలుచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అనే అభిప్రాయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమైనా సరే చంద్రమోహన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ప్లస్ అది కూడా కాకుండా ఏంటంటే ఆయన ఏదో అకాల మరణం చెందినట్టు లేదు, లేకపోతే నడివేసి అట్లా చనిపోయినట్టు కాదు, పూర్తి జీవితాన్ని అయితే సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపారు. సంపూర్ణమైనటువంటి విధానం అయిపోయింది, తనకు ఓపిక అయిపోయింది, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే టోటల్గా ఒక సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపి ఒక గురువుగా మారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తన జీవితాన్ని ఒక గుణపాఠంగా, తన జీవితాన్ని పాఠాలుగా నేర్చుకోమని చెప్పి వెళ్ళిపోయారు మహానుభావుడు. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనేది మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను.